హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ మనీ మెక్సమ్ మనీ ఈరోజు నేను మీకు గేట్ ఐఓ ఎక్స్చేంజ్ గురించి చెప్పాలనుకుంటున్నాను అండి ఎందుకంటే ఇప్పుడు మనకు వజిరెక్స్ బనాన్స్ ఇట్లాంటి పెద్ద పెద్ద ఎక్స్చేంజ్లో స్మాల్ క్యాప్ కాయిన్స్ దొరకవు అనమాట అంటే ఈ మిమ్ కాయిన్స్ ఇంకా మనకు లెస్ ప్రైస్లో ఉంటాయి అవి అక్కడ దొరకవు సో వాటి గురించి ఫుల్ డీటెయిల్ ఇవ్వాలనుకుంటున్నాను ఈరోజు గేట్ ఐఓ ఎక్స్చేంజ్ గురించి ఓకే అండి ఇది ఇంటర్ఫేస్ అండి గేట్ ఐ ఎక్స్చేంజ్ ఇంటర్ఫేస్ యాక్చువల్లీ మీరు ఫస్ట్ గేట్ ఐ ఎక్స్చేంజ్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది దీన్ని మీరు జస్ట్ ఒక యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి కింద రెఫరల్ ఐడి ఉంటుంది అది రెఫరల్ ఐడి మీరు ఇక్కడ వీడియోలో చూడొచ్చు సెవెన్ ఫైవ్ నైన్ వన్ త్రీ టూ త్రీ ఇది నా రెఫరల్ ఐడి మీరు ఇది టైప్ చేసి మీరు క్రియేట్ చేయొచ్చు ఐ మీన్ సైన్ అప్ అవ్వచ్చు ఇఫ్ ఇన్ కేస్ ఇది కాకుండా మీరు కింద నా గేట్ అయివో రెఫరల్ లింక్ ఉంటుంది అది క్లిక్ చేసినా మీకు డైరెక్ట్ ఈ సైట్ ఇట్లా ఓపెన్ అయిపోద్ది మీరు అక్కడ సైన్ ఇన్ అవ్వచ్చు ఆటోమేటిక్గా అది నా రెఫరల్ ఐడితో వచ్చేస్తుంది దానివల్ల కూడా మీరు చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇది గేట్ ఐవో రిజిస్టర్ ప్రాసెస్ అండి జస్ట్ యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ కింద మాత్రం రెఫరల్ ఐడి ఉండాలి అది ఇక్కడ మీకు కనిపిస్తుంది ఓకే అండి ఇప్పుడు ఇంటర్ఫేస్ వెళ్దాము లోపల మనకు ఇది యాక్చువల్లీ గేట్ ఐఓ ఎక్స్చేంజ్ అండి ఇక్కడ చూడొచ్చు మీరు ఇది నా ఫేవరెట్ కాయిన్స్ ఇక్కడ ఇవంతా ఈ స్టార్ సింబల్ ఉన్నది ఫేవరెట్ కాయిన్స్ ఉంటుంది అంతా ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్తే ఇక్కడ నా కాయిన్స్ అండి నేను బై చేసి పెట్టుకున్న కాయిన్స్ ఉన్నాయి ఇక్కడ డాగెలాన్ కిషు సైతామా బేబీ డాచ్ ఇవన్నీ ఏంటంటే మనకు వజీ బైనాన్స్లో అవైలబుల్గా లేవండి కాయిన్స్ ఇవి ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే ఈ కాయిన్స్ అక్కడ వచ్చే లోపల వీటి ప్రైస్ ఇంతకు మించి డబల్ అయిపోవచ్చు అనుకున్నాను అందుకని ముందుగానే ఇక్కడ నేను ఎక్స్చేంజ్లో లింక్ ఎక్స్చేంజ్లో ప్రిపేర్ చేసి పెట్టుకున్న కాయిన్స్ అన్ని ముందుకు ముందుగానే ఎందుకంటే వాజీరెక్స్లో రావడానికి ఫైనాన్స్లో రావడానికి చాలా టైం పట్టవచ్చు మేబీ ఆఫ్కోర్స్ ఆ టైం పట్టే వరకు ఇంత లో క్యాప్ ఇంత లో ప్రైజెస్లో మనకు దొరకవు అందుకని ముందే ఇక్కడ యూజర్ ఐడి లాగిన్ క్రియేట్ చేసుకొని నేను కూడా కొని పెట్టేసుకున్నాను సో మీరు కూడా ఈ స్మాల్ క్యాప్ కాయిన్స్ కొనాలనుకుంటే గేట్ అయ్యి ఓ లింక్ని క్లిక్ చేసి కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది మీరు కూడా అకౌంట్ క్రియేట్ చేసుకోండి ఈ లో స్మాల్ కాయిన్ క్యాప్స్ కొనండి కొని మీరు పెట్టుకోవచ్చు ఇది నా నేనేం ఫైనాన్షియల్ అడ్వైజర్ కాదండి జస్ట్ ఇది అంతా సమ్ ఎడ్యుకేషన్ గురించి జస్ట్ ఎంటర్టైన్మెంట్ ప్లస్ మీకు ఏదో హెల్ప్ అవుతుందన్న ప్రొసీజర్తోనే ఈ వీడియోలు చేస్తున్నాం కానీ ఇది అంతా రికమెండెడ్ కాదు అంటే క్రిప్టో కరెన్సీస్ అంటే వాలెటైల్ మీకు అందరికి తెలుసు అది మీ ఇష్టానుసారము మీరు కొనే కొంటే కొనండి లేదంటే లేదు సో స్మాల్ క్యాప్ కాయిన్స్ మాత్రం ఎందుకంటే ఇన్వెస్ట్ చేయాలంటే ప్రతి దాంట్లో పెద్దగా ఇన్వెస్ట్ చేసి ఏదైనా డౌన్ అయినప్పుడు అట్లా ఇట్లా బాధపడ్డం కంటే ఈ చిన్న చిన్న కాయిన్స్ కొంటే మీకు అంత ఇబ్బంది కూడా అనిపిదు అది ఒకవేళ డౌన్ అయినా కూడా కొంచెం కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీకు చూపిస్తాను నేను మా అంటే నేను దీంట్లో పెట్టింది ఫిఫ్టీ డాలర్సు అంతే కదా ఇంత చిన్న అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మీకు కాయిన్స్ చూసుకోండి కాయిన్స్ మాత్రం భయంకరంగా వస్తాయి చూడండి ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు ఇక్కడ చూడచ్చు ఎన్ని కాయిన్లు ఉన్నాయి వన్ ల్యాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఒక్క నిమిషం అండి ఇక్కడ చూడొచ్చు మనకు కిషు వచ్చి టూ బిలియన్ కాయిన్స్ అబవ్ ఉన్నాయి అవి దాని తర్వాత సైతమ్మ వచ్చి ట్వంటీ వన్ క్రోర్స్ అబో బేబీ డాజ్ వచ్చేసి ఫోర్ బిలియన్ కాయిన్స్ ఇంత తక్కువ ప్రైస్లో మీకు ఇంత గొప్పగా కాయిన్స్ అయితే దొరకవు మాక్సిమం దొరకవు ఇక్కడ చూడొచ్చు ఎలా కూడా వన్ లాక్ ఎయిటీ ఎయిట్ థౌజండ్ సారీ ఎయిటీన్ ల్యాక్స్ ఎయిటీన్ ల్యాక్స్ ఎయిటీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కాయిన్స్ ఇట్లా స్లో లో క్యాప్స్ అండి మినిమం మినిమమ్ అంటే మినిమమ్ మనకు తక్కువ ప్రైస్లో ఇక్కడ మనం చిన్న కాయిన్స్ని కొని స్టోర్ చేయొచ్చు అంటే మీరు ఇక్కడే పెట్టుకోవచ్చు లేదంటే మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటుంటే మీ ఓన్ ట్రస్ట్ వ్యాలెట్ అట్లాంటివి ఉంటాయి ఇదే అట్లాంటి దాంట్లో చేసి పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ లాగిన్ అయ్యి ఇక్కడ చేసి ఇక్కడే పెట్టుకున్నాను ఎందుకంటే ప్రైస్ ఎక్కువైతే ఇక్కడనే మనం క్యాష్ చేసుకోవచ్చు ఇన్ కేస్ లేదనుకుంటే హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు మ్యాక్సిమమ్ హోల్డింగ్లోనే ఉంటాయి ఇంత చిన్న చిన్న కాయిన్స్ ఇదే అండి గేట్యో గురించి ఇక్కడ మనకు వ్యాలెట్స్లో వెళ్తే ఇక్కడ చూపిస్తుందండి మీకు మనం ఎంత ఇన్వెస్ట్ చేసినాము అన్నది ఇక్కడ మన ప్రాఫిట్ ఏంది మన లాస్ అనేది ఇక్కడ ఈ టూ డేస్ సెల్డ్ ఉంది కదా అది ఇక్కడ డిపాజిట్ ఉంది కదా ఇక్కడ డిపాజిట్ చేసి మనం కంపల్సరీ దీంట్లో యుఎస్డిటీనే డిపాజిట్ చేయాలి అంటే మనము వజిరక్స్ నుంచి ట్రోన్ కాయిన్ కొంటాం ఫస్ట్ ఎందుకంటే టీఆర్సీ ట్వంటీ చాలా లెస్ ఫీజు ఉంటుందని ట్రోన్ కాయిన్ కొని ఆ ట్రోన్స్ని ఇక్కడ మనం గేట్ ఐఓకి ట్రాన్స్ఫర్ చేసుకుంటామండి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ ఆ టీఆర్ఎస్ని టీఆర్ఎక్స్ని అమ్మేసి యుఎస్డిటిగా చేంజ్ కన్వర్ట్ చేసుకుంటాము ఆఫ్టర్ కన్వర్ట్ అయిన తర్వాత ఆ యుఎస్డిటీతో మనం స్మాల్ క్యాప్కాన్స్ని కొంటాం ఇట్లా సైతామాయిన్ లేదా బేబీ డాజ్ లేదా డాగ్ ఎలాన్ ఇట్లా ఇదే అండి ఒక చిన్న ఇన్ఫో అబౌట్ గేట్ ఐవో ఎక్స్చేంజ్ మీ అందరికీ ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తున్నాను ఓకే అండి చూడండి హౌ సింపుల్ లిటీస్ అనేది మీకే తెలిసిపోద్ది ఒకసారి మీరు చూసిన తర్వాత ఓకే అండి ఇది షార్ట్ ఇన్ఫో అబౌట్ గేట్ ఎక్స్చేంజ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్కి అలాగే సపోర్టర్స్కి ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు అందరూ ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఇలాగే కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ అండి బాయ్